మనం బండి మీద నూడిల్స్ పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అది మనం ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం. క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిరపకాయలు, క్యాప్సికము ఏముంటే అవి తీసుకోవచ్చు. నేను ఇవాళ క్యాబేజీ, క్యారెట్, పచ్చిమిరపకాయలు చక్కగా పొడుగ్గా, క్యారెట్ పొడుగ్గా తరిగాను, పచ్చిమిరపకాయలు పొడుగ్గా తరిగాను. తీసుకుని ముందు నూడిల్స్ని ఒక గిన్నెలో ఉడకబెట్టుకోవాలి. వాటర్ వేసి బాగా ఉడకబెట్టాలి. ఆ ఉడకబెట్టేటప్పుడు మనం కొంచెం బాగా ఉడికాక చూసుకుంటూ ఉండాలి. కొంచెం ఉడికాక దాంట్లో కొంచెం నూనె వేయాలి. మనం విడివిడిలాడుతూ ఉండాలి కదా, కాబట్టి చూసుకుంటూ ఉండాలి. మరి ఎక్కువ కాకుండా కొంచెం వేస్తే అది విడివిడిలాడుతూ ఉంది. దాంట్లో కొంచెం ఉప్పు వేయాలి. ఇప్పుడు అది బాగా ఉడికిపోయింది కదా, దీన్ని మనం చిల్లుల పళ్ళల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా కూడా కిందకి దిగిపోతుంది. వేడి వేడి తాన్ని చిల్లుల పళ్ళల్లోకి వేసుకుంటే ఈ వాటర్ అంతా కిందకి దిగిపోతుంది. కొంతసేపు అలాగే ఉంచితే ఇందులో ఉన్న వాటర్ అంతా చూస్తున్నారు కదా, కింద బౌల్లోకి వాటరు వచ్చేసింది. ఇప్పుడు ఈ వేడి నూడిల్స్ని ఒక గిన్నెలో చల్ల వాటర్ తీసుకుని, మామూలు కూల్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఈ నూడిల్స్ని వేస్తే మనకు విడివిడిలాడుతూ ముద్ద అవ్వకుండా ఉంటాయి. నూడిల్స్ ముద్ద అవ్వకుండా ఉండడానికి మళ్ళీ చల్ల వాటర్లో వేయాలి. ఇప్పుడు మనకి నూడిల్స్ విడివిడిలాడుతూ ఉంటాయి. మళ్ళీ కొంతసేపు ఉంచాక దీన్ని మళ్ళీ చిల్లుల పళ్ళల్లో వేసి వడగట్టుకుంటే, వేసేస్తే మనకి నూడిల్స్ ఇప్పుడు విడివిడిలాడుతూ ముందు నూడిల్స్ రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా బయట బండి మీద ఎలా విడివిడిలాడుతూ నూడిల్స్ వచ్చేసాయో, మనకు అలాగ నూడిల్స్ విడివిడిలాడుతూ వచ్చేసాయి. ఇప్పుడు మూకుల్లో కొంచెం నూనె వేసి, నూనె వేయడాక మనం ఏ విజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చు, మనం ఎన్ని విజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చు, క్యాప్సికము, క్యారెట్, ఆనియన్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం చేస్తున్నాను కాబట్టి కొంచెం విజిటేబుల్స్ వేసాను. క్యారెట్ మాత్రం వేస్తే పిల్లలకి మంచిది అనేసి క్యారెట్ మస్ట్ అండ్ షుడ్. క్యాప్సికం ఏదైనా బాగా వేగిపోయాయి కదా, చూడండి బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం వడగట్టుకున్న నూడిల్స్ ఉంటుంది కదా, ఆ నూడిల్స్ విడివిడిలాడుతున్నాయి కదా, నెమ్మదిగా నూడిల్స్ని వేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. మనకు సాల్ట్ ఇందాక నూడిల్స్లో వేసాం కాబట్టి అది చూసుకుని సాల్ట్ వేసి, మనం 4 సాసులు తీసుకోవాలి. సోయా సాసు, టమాటా సాసు, చిల్లీ సాసు ఇవన్నీ తీసుకుని ఫస్ట్ కొంచెం చిల్లీ సాస్ వేసి, సోయా సాస్ వేసి, కొంచెం వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇదయ్యే వరకు బాగా కలుపుకొని లాస్ట్లో మనం టమాటా సాస్ వేసి మనం వడ్డించుకుంటే చాలా బాగుంటుంది.
చూసారు కదా, బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చిల్లీ సాస్ అవి వేసాం కదా, అవి ఈ నూడిల్స్కి బాగా వండుతాయి. లాస్ట్లో టమాటా సాస్ వేసి ఒకసారి కలుపుకుంటే మనకి నూడిల్స్ రెడీ.